సన్రిచ్ హాస్పిటల్స్ జంట నగరాల్లో ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధునిక వసతులు 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సదుపాయం హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో అనుభవం కలిగిన డాక్టర్లచే అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్య సేవలు సన్రిచ్ హాస్పిటల్ మోతీనగర్ హైదరాబాద్ ఫర్ అపాయింట్మెంట్ కాంటాక్ట్ 9652766690 9652766695దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎస్బీఐ ధని బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. స్పూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ ఆన్లైన్ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఎస్బీఐ నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు, ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33,000 కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదు అయినట్లు, ఎస్బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకొని క్రెడిట్ కార్డుదారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేసినట్లు భ్రమింపజేసేందుకు స్పూఫింగ్ యాప్ వాడుతున్నారని, ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సిపి తెలిపారు. 1860180129 అనే నెంబర్ను స్పూఫింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్ట్ చేసి 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్స్, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ధని లోన్ బజార్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నకిలీ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 17 సెల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఒక ఫేక్ ఎస్బీఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ అంటూ దేశవ్యాప్తంగా వేలాది మంది ఇన్నోసెంట్ పబ్లిక్ని చీట్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఫేక్ ఎస్బీఐ కాల్ సెంటర్ని ఈరోజు మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ డివిజన్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ తరహా సైబర్ స్కామ్స్లో మనకి దేశంలోనే ఇది అతిపెద్ద సైబర్ ఫ్రాడ్. ప్రధానంగా మనం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో ఈ గ్యాంగ్ అబౌట్ 33,000 కాల్స్ చేసి వేలాది మంది పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మనం ఒక 14 మెంబర్స్ని అరెస్ట్ చేసినాము ఇన్ 209 కేసెస్. సైబరాబాద్లోనే మనకి అబౌట్ 14 కేసెస్ వరకు రిజిస్టర్ అయినాయి. అంటే రిజిస్టర్డ్ కేసెస్ మనకి అబౌట్ మనకు తెలిసిన రిజిస్టర్డ్ కేసెస్ అబౌట్ 209 ఉన్నాయి. కానీ అన్ని రాష్ట్రాల్లోని మనం చూస్తే మనకి ఈ కేసెస్ అబౌట్ మోర్ దాన్ 3,000 వరకు ఉండొచ్చు అని మనకి తెలిసి వస్తూ ఉన్నది. సో ఈ గ్యాంగ్ కోసము చాలా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ విస్తృతంగా గాలింపు జరిపిన మన సైబర్ క్రైమ్ డివిజన్ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. ప్రధానంగా ఇందులో సీజర్స్ చూస్తే అబౌట్ 30 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ 3, రౌటర్ 1 అండ్ బైక్స్ అండ్ కార్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే ఈ ఫ్రాడ్స్టర్స్ ఎంఓ ఎట్లా ఉంటుందంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్లో అపారమైన అనుభవం ఉంది. మరి త్రూ డైరెక్ట్ సేల్ ఏజెంట్స్ ద్వారా ఎస్బీఐ కార్డ్ హోల్డర్ డేటాని వీళ్ళు తీసుకుని ఈ ఫేక్ కాల్ సెంటర్స్లో ఈ టెలికాలర్స్ ద్వారా కాల్స్ చేయించి మనకి వీళ్ళు ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి ఇక్కడ చూస్తే 14 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు.
ఇందులో A1 ఎవరైతే ఉన్నారో నిఖిల్ మదాన్ అని ఈయన ఫేక్ కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఈయన ఆధ్వర్యంలోని నడిచింది ఈ నిఖిల్